Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. Namaste, welcome to iDream. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక టమాటాను కొనాలంటేనే సామాన్యులు జంకుతున్నారు. టమాటా లేకుండానే రోజువారీ వంటకాలను తయారు చేసుకుంటున్నారు. అందుకు ప్రత్యామ్నాయ కూరగాయలను చూసుకుంటున్నారు. ప్రస్తుతం కిలో టమాటా ధర 150 నుంచి 200 రూపాయలుగా ఉంది. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే ఎన్నడూ లేని విధంగా ఏకంగా 300 రూపాయలు పలుకుతోంది. ఇవేం రేట్లు బాబోయంటూ సామాన్యుడు వాటి వైపు చూడడానికే భయపడిపోతున్నాడు. దాంతో ఏం కొనేట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇక దేశవ్యాప్తంగా నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఈసారి టమాటా పంట ఎక్కువగా సాగు కాలేదు. దీనికి తోడు పండిన పంట నష్టపోవడంతో, డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడంతో టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే టమాటా ధర ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరూ ఊహించలేరు. ఎందుకంటే ఒక్కోసారి కిలో టమాటా 2 రూపాయలకు అమ్ముకోలేక రైతులు రోడ్ల పక్కన పారబోయడం, పొలాల్లోనే టమాటా పంటను వదిలేయడం వంటి ఎన్నో సందర్భాలు చూశాం. కానీ ప్రస్తుతం మాత్రం భారీ ధర పలుకుతుండడంతో టమాటా రైతులు జేబులు నింపుకుంటున్నారు. ఈ క్రమంలో టమాటా పంటను సాగు చేసిన ఓ రైతు మాత్రం నెల రోజుల్లోనే కోటీశ్వరుడిగా మారాడు. వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించినా మీరు విన్నది మాత్రం నిజమే. ఇందుకీ ఆ రైతు ఎవరు, ఎక్కడో తెలుసుకుందామా? మహారాష్ట్రలోని పూణే జిల్లాకు చెందిన తుకారాం భాగోజీ గాయకర్ అనే రైతు టమాటా పంటను సాగు చేశాడు. తనకున్న 18 ఎకరాల వ్యవసాయ భూమిలో 12 ఎకరాల విస్తీర్ణంలో తన కుమారుడు కోడలు సాయంతో టమాటా పంటను వేశాడు. ప్రస్తుతం టమాటా భారీ ధర పలుకుతుండడంతో నెల రోజుల్లోనే తుకారాం భాగోజీ కోటీశ్వరుడయ్యాడు. ఈ నెల రోజుల్లో 13,000 టమాటా బాక్సులను విక్రయించాడు. దీంతో కోటిన్నర సంపాదించాడు. నారాయణగంజ్లో ఒక్క టమాటా బాక్సును విక్రయిస్తే 2,100 రూపాయలు వచ్చినట్లుగా తెలిపాడు. ఇక మొన్న శుక్రవారం ఒక్కరోజే 900 బాక్సుల టమాటాను అమ్మగా 18 లక్షలు సంపాదించాడట. తన కుమారుడు ఇశ్వార్ గాయకర్ కోడలు సోనాలి సాయంతోనే 12 ఎకరాల టమాటా పంటను సాగు చేసినట్లు తుకారాం భాగోజీ చెప్పుకొచ్చాడు. తమ కోడలు టమాటా పంట వేయడం, దానికి సకాలంలో నీరు ఇతర ఎరువులు అందించేదని, ఇక తన కుమారుడు వాటిని కోయడం విక్రయించడం చూసుకునేవారని తుకారాం భాగోజీ తెలిపాడు. తమ కుటుంబం మేలు రకమైన టమాటాలు పండించామని చెప్పాడు. గత నెలలో ఒక్కో టమాటా బాక్స్ రకాన్ని బట్టి 1,000 నుంచి 2,400 వరకు విక్రయించినట్లు వెల్లడించాడు. తమతో పాటే పూణే జిల్లా జున్నార్ ప్రాంతంలో చాలా మంది రైతులు టమాటా పుణ్యమాని కోటీశ్వరులయ్యారని తుకారాం చెప్పుకొచ్చాడు. కేవలం ఒక్క పంటతోనే కోట్లు గడించి వార్తల్లో వ్యక్తులుగా నిలిచి సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్గా నిలుస్తున్నారు.